యేసు క్రీస్తు అధికారం గల నామంలో ఆమేన్. సాతాన వదిలేయ్, చేతులను చెలిపా, వెళ్ళిపో. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. లేపండి, పట్టుకోండి. యేసు నామంలో ఇబ్బంది వదిలిపెట్టి వెళ్ళిపో. ఆమేన్. జీసస్ జాగ్రత్త. చప్పలు కొడతాం గట్టిగా. రా, తోటి పైకి రా. ఫీల్ ద హోలీ స్పిరిట్, ఫీల్ ద హోలీ స్పిరిట్ పవర్. హల్లెలూయా. థాంక్ యూ జీసస్, థాంక్ యూ జీసస్. ప్రైజ్ ది లార్డ్. పట్టుకో, పట్టుకో. కాలిపోతుంది, కాలిపోతుంది. చప్పట్లు జాగ్రత్త. యేసు రక్తములో ఈ బిడ్డ ఎప్పుడే విడుదల పొందా. పట్టుకో, గట్టి పట్టుకో. యేసు నామములో ఆమె. హల్లెలూయా. థాంక్ యూ జీసస్, థాంక్ యూ జీసస్, థాంక్ యూ లార్డ్. చప్పట్లు కొట్టండి గట్టిగా. యేసు రక్తములో thank you jesus thank you jesus jesus namo hallelujah hallelujah parishuddha namo devu shakti hallelujah 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 jesus thank you chapadi kottanu sir ee papa duty lo ne ekkada chestunnara duty నేను పార్ట్ టైం జాబ్ చేస్తా కాల్ సెంటర్లో. నా డిగ్రీ ఫైనల్ ఇయర్. పార్ట్ టైం జాబ్ చేస్తా కాలేజ్కి వెళ్తాను. పార్ట్ టైం జాబ్ చేస్తాను. నేను ఫోన్ చేసి ఆర్డర్ చేశాను. ఏంటమ్మా ఫోన్ చేశారంటే చెప్పారు. ఏంటి అసలు ఏం చే, వీళ్ళు దాడి చనిపోయారు, వీళ్ళ ముగ్గురు ఆడపిల్లలు, వీళ్ళకి ఓన్ హౌస్ ఉంది. ఎక్కడమ్మది? మారేడుపల్లిలో. మారేడుపల్లిలో ఒక ఇల్లు లేదు కదా, చాలా ఉన్నాయి. వెస్ట్ మారేడుపల్లి, వెస్ట్ మారేడుపల్లిలో. వీళ్ళు ముందు ఒక ఎస్టీ వాళ్ళు ఉంటారు. వీళ్ళతో చనిపోయిన తర్వాత ఎట్లా అవుతుందో, గొడవలు అవుతున్నాయి. ఆయన్ని వీళ్ళు గొడవలో తాగి తిడుతుంటే వీళ్ళు చాలా. ఎన్నిసార్లు పెట్టారు కేసు ఆయన మీద? చాలాసార్లు. అయితే నేను రోజు ఈ వాక్యం చూస్తానయ్యా, వీళ్ళు చాలా డబ్బు ఖర్చు పెట్టారు, మీరు ఇక్కడ వెళ్ళాలని ఈ రోజు నేను ఖచ్చితంగా కట్టుబట్టి తీసుకొచ్చిన అయ్యా. ఇప్పుడు మీకు ఎట్లా ఉంది? మంచిగా ఉందండి. హల్లెలూయా చెప్పండి గట్టిగా. వందనాలు. ఆపరేషన్ అయినాయి అంటున్నారు ఏదో? అయినాయి. ఎక్కడెక్కడ అయినాయి? ఇక్కడ నెత్తికి అయినాయి. ఈమె చెప్పారు నాకు, జ్యోతి వీళ్ళ కూతురు, ఫోన్లో మదర్కి ఆపరేషన్ అయినాయి. అసలు ఎంత ఆపరేషన్ అయినాయి చెప్పమ్మా. ఏమేమి ఆపరేషన్? ఆపరేషన్ బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది అన్నమాట. అయితే పారాలసిస్ ఫస్ట్ స్టేజ్ అన్నారు. మొత్తానికి ఇప్పుడు అయితే మాటలు ఆగిపోయినాయి కంప్లీట్ గా. మంచిగా మాట్లాడదు, జ్ఞాపక శక్తి కూడా పోయింది. మాట్లాడాలి లేదా? ఇప్పుడు హల్లెలూయా అమ్మా నువ్వు మైక్ లో. ఇక్కడికి రాకముందు ఎట్లా, ఇప్పుడు ఎప్పుడు ఎట్లా ఉందమ్మా నీకు? మంచిగుందా? ఈమెకి ఆపరేషన్, బ్రెయిన్ ఆపరేషన్ జరిగింది. ఇంకేమేమి జరిగినాయి? కిడ్నీలో ప్రాబ్లం ఉంది మమ్మీకి. ఇవన్నీ ఏమి కాదు, మీ మమ్మీని ఇక్కడ తీసుకురా, నేను బాగు చేస్తానంటే శనివారం ఎట్లా అన్నా. నువ్వు ఎట్లా అట్లా తీసుకొచ్చేసి నేను బాగు చేస్తాను మాట ఇచ్చాను. ముగ్గురు ఆడపిల్లలు, ఈమె మిడిల్, మిడిల్ ఇంకా పెద్ద ముంది చిన్న ముంది చదువుకుంటున్నారు తండ్రి లేడీలకి. ఆ ముందున్నటువంటి ఎస్టీ అబ్బాయి ఏలేదు, వాళ్ళకి చేతబడతానని చేశారు. వాయిని చెప్తున్నట్టు మన గొడవైతే మీరు నాకు చేతబడతానని చేస్తారు, నేను కూడా మీరు చేస్తాను అని చెప్తే ఇప్పుడు మొత్తం పడిపోయింది. నేను అన్నానమ్మ నేను బాగు చేస్తాను మీ తల్లిని, ఏ హాస్పిటల్ కానీ ఏ టాబ్లెట్ కానీ నేను వేయనివ్వను, నేను బాగు చేస్తాను అన్నాను. నా మాట విని నువ్వు వచ్చావు. నేను ఇప్పుడు మీ మమ్మీని చూసుకుంటున్నావు కదా, ఇప్పుడు నీకు ఇక్కడికి వచ్చాక ఏమనిపిస్తుంది మీకు? మీకు ఇప్పుడు ఏమనిపిస్తుంది? మాట పడిపోయి ఏదో డిస్టర్బ్ అయిపోతే వాటర్ తీసుకోమా, ప్రేయర్ చేస్తానన్న, వాటర్ ఇలా చల్లారు అంతేనా? లేచింది నిన్న మాట ఆగిపోయింది. ఆగిపోయింది భయంతో. ఇంత మంచి డాక్టర్ ఎక్కడైనా ఉన్నాడా? ఇక్కడ ఫస్ట్ ఎక్కడ ఆపరేషన్ ఫస్ట్ ఎక్కడ తీసుకెళ్లారు? నిమ్స్ లో అడ్మిట్ చేసినాము, బ్రెయిన్ స్ట్రోక్ అని మాత్రమే తెలుసు. తర్వాత మేము కరీంనగర్ కెళ్ళాం, ప్రైవేట్ హాస్పిటల్. కరీంనగర్? కరీంనగర్. అక్కడ కూడా వీళ్ళు తెలిసిన వాళ్ళు ఉంటే హాస్పిటల్ వెళ్ళారంట. అప్పుడు వాళ్ళు ఏం చెప్పారు? అక్కడ మళ్ళీ కిడ్నీ ప్రాబ్లం ఉందని, మల్టీ ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పారు. అనేక రకాల ప్రాబ్లం ఉన్నాయంట, బ్రెయినే కాదు కిడ్నీలే కాదు ఇంకా చాలా ఉన్నాయన్నారట. ఇంకా నువ్వు ఏ హాస్పిటల్కి వెళ్ళక్కర్లేదమ్మా, ఇక్కడ తీసుకురా, నేను బాగు చేస్తాన మాట ఇచ్చాను. నీకు ఎంత కాన్ఫిడెన్స్ వచ్చేసింది ఇప్పుడు? నిలబడి పడిపోయింది కదా, ఇప్పుడు ఇంతసేపు నిలబడిందా? అమ్మ ఇట్లా పరిగెత్తులు ఇట్లా తిరిగిచ్చేయాలి. మీ పేరేంటి చెప్పు? భాగ్య. భాగ్యం అన్నాడు, చేతుల పైకి తీసేయాలని అందరు చప్పట్లు కొట్టండి గట్టిగా. భాగ్యమ్మా, హల్లెలూయా. నిజం చెప్పండి, ఈ తల్లి ఎంతకాలంగా మీకు ఈ ప్రాబ్లం ఉంది? ఒక నాలుగు నెలల నుంచి. నాలుగు నెలలు ఎంతకాలంగా? నవంబర్ నుంచి. నవంబర్, డిసెంబర్, జనవరి, జనవరి, ఫిబ్రవరి, నాలుగు నెలలే కదా. మెమొరీ లేదంటవే,
మెమరీ ఉంది ఇప్పుడు, చప్పుడు కొట్టండి గట్టిగా. అందుకోసమే నేను అడిగా. భాగ్యమ్మా సంతోషమా?